రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం తురకయాంజల్ మున్సిపాలిటీ పరిధిలోని నాగం పెద్దరామిరెడ్డి కాలనీలో 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు నాగం బుచ్చిరెడ్డి జెండాను ఆవిష్కరించారు. తదుపరి మాజీ అధ్యక్షులు మోహన్ లాల్ జెండా ఆవిష్కరణ గురించి, స్వాతంత్ర్య దినోత్సవం గురించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కాలనీ పెద్దలు, పిల్లలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జేఎన్ఐ న్యూస్, హైదరాబాద్. ఈరోజు మన నాగం పెద్దరామిరెడ్డి కోటలో 77వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. మనము ఈరోజు ఎందుకు జరుపుకుంటున్నామంటే, ఎందరో వీరుల త్యాగ ఫలితమే మనము ఈరోజు ఈ విధంగా స్వాతంత్రంగా ఉన్నాము. అయితే దీనికి ముందుగా 1857 కలకత్తాలో సిపాయిల తిరుగుబాటు జరిగింది. అందులో ఎంతోమంది వీరులు ప్రాణత్యాగం చేశారు. దాని తర్వాత మనకు ఖచ్చితంగా మనం బానిసత్వంగా ఉండొద్దనే ఉద్దేశంతోనే మన ఈట్కే బదిలే హత్యార్ సే హోకర్ లడాయి లన్నా చాయి అని అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్ లాంటి వాళ్ళు ఎంతో విప్లవ క్రాంతికారులు ముందుకు తన రొమ్ము ఎదురొడ్డి పోరాడి మనకు స్వాతంత్రం తెచ్చిపెట్టారు. కాబట్టి ఈరోజు మనకు స్వతంత్రంగా మనము ఈ భారతదేశంలో జీవిస్తున్నాము. అయితే మన భారతదేశము ఆంగ్లేయుల యొక్క చేతిలో ఇంతకుముందు బానిసత్వంగా ఉండే, ఇప్పుడు లేదు. కాబట్టి మనకు అర్ధరాత్రి 15 ఆగస్టు 1947 స్వాతంత్రం వచ్చింది. కానీ పూర్తి స్వరాజ్యం మనకు రాలేదు. స్వరాజ్యం ఎప్పుడొచ్చిందంటే 1950 జనవరి 26న మనకు పూర్తి స్వరాజ్యం వచ్చింది. దానినే గణతంత్ర దినోత్సవంగా మనం జరుపుకుంటాము. సంవత్సరానికి 2 జాతీయ పండుగలు ఇవి ముఖ్యమైనటువంటి. కాబట్టి ఈరోజు 1947 స్వాతంత్రం వచ్చింది కాబట్టి ఈరోజు లాల్ కిలా మీద మన ప్రధానమంత్రి గారు సంభాషణ ఇస్తున్నారు. ఇది 15 ఆగస్టు 1946 రాష్ట్రపతి వేస్తారు. ఆయన ఏదైతే రాజభవన్లో ప్రసంగిస్తారు. అయితే దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈరోజు 15 ఆగస్టు కాబట్టి ఈ జాతీయ జెండాను కర్ర నడిమధ్యన కట్టేసి పైకి లాగి ఎగరేస్తారు. 26 నాడు మాత్రము మధ్యన కట్టం అన్నట్టు. ఇది బాగా గ్రహించాలి మనం. పైన పైనే ఉంటుంది, పైనే ఎగరేస్తాం అన్నట్టు. దీని యొక్క ముఖ్య ఉద్దేశము అనుకనే మనము కూడా అందరూ పాల నివాసులు ఇలాంటి ఉత్సవాలు అన్నిట్లో అందరూ పాల్గొని మంచిగా చేసుకుంటారని, ఎవరికి కాల్ చేసినా మెసేజ్లు పంపించినా కానీ ఇట్లా గుంపు కూడా ఈ విధంగా చేసుకుంటే మన కాలనీ అనేది అభివృద్ధి చెందుతుంది, ముందుకు సాగిపోతాము. కానీ ఎవరింట్లో వాళ్ళు ఉంటే మాత్రము కాదు. ఇది ఈ విధంగా ఎల్లవేళలా ఐక్యమత్తగా ఉండాలని కోరుతూ అందరికీ ఇంకోసారి 15 ఆగస్టు శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం.